హరి ఓం తత్సత్ సర్వేభ్యోం నమో నమః. సుశాంత్ సింగ్ రాజ్పూత్ గారు ఒక బాలీవుడ్లో ఉన్నటువంటి నిజాయితీ గల, ఇంకా ఎటువంటి వివాదాల్లో తలదూర్చినటువంటి ఒక నిజాయితీ గల వ్యక్తిగా మిగిలిపోయారు. ఆయన బాలీవుడ్లో ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా కేవలం తన సొంత ప్రతిభతో ఎటువంటి వివాదాల్లో చిక్కుకోకుండా ఎవరిని ఒక పల్లెత్తు మాట అనకుండా పైకొచ్చారు. ఇది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఒక 10 సినిమాల వరకు వెనక్కి తిరిగి చూసుకోకుండా దూసుకుపోయిన సుశాంత్ సింగ్ రాజ్పూత్ గారి కెరీరు సడన్గా ఒక డిస్క్ బైక్కి డిస్క్ బ్రేక్ వేసినట్టుగా ఒక బ్రేక్ పడిపోయింది. సుశాంత్ సింగ్ రాజ్పూత్ ఆయన ఈ డిస్క్ బ్రేక్ దెబ్బకి ఆయన ఒక డిప్రెషన్ లాంటి ఒక అవస్థలోకి వెళ్ళిపోయారంట కొంతకాలం. కానీ ఆ డిప్రెషన్లోంచి బయటకు వచ్చేసి ఆయన కొంత ప్రయత్నాలు మళ్ళీ తిరిగి ప్రారంభించారు. అయినప్పటికీ ఆయన పెద్దగా సక్సెస్ అవ్వలేదు. సడన్గా ఇంకా సుశాంత్ సింగ్ రాజ్పూత్ గారు మళ్ళీ చిన్న చిన్నగా మళ్ళీ ఇండస్ట్రీలో ఒక అడుగు ముందుకేసి వస్తూ ఉన్నారు అనుకుంటున్న సమయంలో ఆయన ఆత్మహత్య వార్త అనేది ఒక శరాఘాతంలా బాలీవుడ్ పరిశ్రమకి తగిలింది. సుశాంత్ సింగ్ రాజ్పూత్ గారు ఒకసారి ఒక మాట అన్నారు, బాలీవుడ్ ఇండస్ట్రీ అనేది పూర్తిగా కొలాప్స్ అయిపోతుంది అని చెప్పేసి. ఆయన ఎందుకన్నారో ఏమో మనకి వివరాలు అయితే పూర్తిగా తెలియదు, కానీ అది తొందరలో జరిగేలాగే ఉంది. సుశాంత్ సింగ్ రాజ్పూత్ గారికి జరిగిన అన్యాయం మామూలు అన్యాయం కాదు. అందరూ అనుకుంటున్నట్టుగా సుశాంత్ సింగ్ రాజ్పూత్ గారు ఆత్మహత్య చేసుకోలేదు. సుశాంత్ సింగ్ రాజ్పూత్ పేరులోనే ఉందండి రాజ్పూత్రు. ఆయన ఎవరి వంశంలో పుట్టాడు? మహారాణా ప్రతాప్ గారు వంటి అనేక మంది యోధుల వంశమే రాజపూత్ వంశం. ఈ రాజపూతులు గొప్ప రాజులే కాదు, గొప్ప సాహసం గల ధైర్యవంతులు. అటువంటి ధైర్యవంతుడైన సుశాంత్ సింగ్ ఆయన ఆత్మహత్య చేసుకోవడం ఏమిటి? ఇదంతా ఉత్త కట్టు కథ, ఆయనది హత్యే అనే కోణంలో చాలామంది చాలా విషయాలు చెప్పారు. కానీ ఇది బాలీవుడ్ పరిశ్రమలో ఉన్నటువంటి బాలీవుడ్ నటీ నటులైతే కావచ్చు, ఇంకా నిర్మాతలైతే కావచ్చు, ఎవరూ కూడా అస్సలు నోరు మెదపలేదు ఈ విషయం గురించి. బిగ్ స్టార్లు ఎవరు కనీసం దాని గురించి అసలు సుశాంత్ సింగ్ రాజ్పూత్ అనే వ్యక్తి అనే ఒక నటుడిగా బాలీవుడ్లో పనిచేశాడని, అతను ఎన్నో సక్సెస్ఫుల్ సినిమాలు నిర్మించాడని, అసలు ఆ వ్యక్తి చనిపోయాడని ఈ విషయాలు ఏవి కూడా మాకు తెలియదన్నట్లుగా ప్రతి ఒక్కరూ చూపించిన నటన నాకైతే అమోఘం అనిపించింది. సుశాంత్ సింగ్ రాజ్పూత్ లాంటి ఒక గొప్ప నటుడు చనిపోతే ఆయన గురించి ఆయనకు నివాళులు అర్పిస్తూ కనీసం రెస్ట్ ఇన్ పీసో ఓం శాంతనో ఏదో ఒక చిన్న మెసేజ్ కూడా బాలీవుడ్లోని మహారథులు అతిరథులు ఖాన్ గ్యాంగు ఇంకా కపూర్ గ్యాంగులు ఎవరు కూడా ఒక ట్వీట్ కూడా చేయలేదు. కనీసం ఆయనకి ఒక పుష్పగుచ్చం సమర్పించి నివాళులు కూడా అర్పించలేదు. అటువంటి సుశాంత్ సింగ్ రాజ్పూత్ గురించి ఈరోజు అమీర్ ఖాన్ అన్నగారు ఒక సంచలనమైనటువంటి ప్రకటన చేశారు. ఆయన ఏమన్నాడో ఏమో మీరే మీకు నేను ఆయన అన్న చెప్పినటువంటి మాటలను నేను చదివి వినిపిస్తాను. వింటే నాకే ఆశ్చర్యం వేస్తూ ఉంది. అమీర్ ఖాన్ కానీ షారూక్ ఖాన్ కానీ ఇంకా ఈ ఖాన్ గ్యాంగుల్లో ఎవరూ ముందుకు రాలేదు. కానీ ఈ వాళ్ళు ఆయన సుశాంత్ సింగ్ రాజ్పూత్కి జరిగిన అన్యాయాన్ని తలుచుకొని మనమైనా వచ్చి కొన్ని నిజాలు చెబుదామని చెప్పేసి అమీర్ ఖాన్ అన్నగారు ఇలా బయటకు వచ్చి ఇలా సుశాంత్ సింగ్ రాజ్పూత్ గురించి మాట్లాడడం అనేది మనం అందరం కూడా చాలా ప్రశంసించాల్సిన అంశం అండి. మీకు కనిపిస్తూ ఉన్నారు స్క్రీన్ మీద ఈయన అమీర్ ఖాన్ అన్న. అమీర్ ఖాన్ పోలికలు చాలా వరకు ఉంటాయి. ఈయన గురించి మనకి పెద్దగా తెలీదు, కానీ ఇతను చాలా వరకు నిజాయితీ పరుడని మాత్రం తెలుసు. ఇతను కూడా అమీర్ ఖాన్తో పాటు సినిమాల్లోకి వచ్చేసాడు, కొన్ని సినిమాలు నిర్మించాడు. తర్వాత అమీర్ ఖాన్ ఇతను నాకు పోటీ వస్తాడని చెప్పేసి అతనికి మెంటల్ అని చెప్పి ప్రచారం చేసి అతనికి సొంత ఆస్తి కూడా దక్కకుండా అతన్ని తొక్కేశాడు. బహుశా అందుకనే ఇతను ఇలాంటి పెద్ద పెద్ద స్టార్లు చేసిన అన్యాయం గురించి గళమెత్తి మాట్లాడాడు. మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు ఆయన అమీర్ ఖాన్ అన్న ఫైజల్ ఖాన్. ఈ ఫైజల్ ఖాన్ గారు మాట్లాడింది నేను చదువుతాను. ఐ నో దట్ హీ హ్యాస్ బీన్ మర్డర్డ్. అందరూ అనుకుంటున్నట్టుగా సుశాంత్ సింగ్ రాజ్పూత్ ఆత్మహత్య చేసుకోలేదు, ఆయన హత్య చేయబడ్డాడు. వెన్ ద కేస్ విల్ ఓపెన్ ఆర్ నాట్ ఓన్లీ టైమ్ విల్ టెల్. దేర్ ఆర్ మెనీ ఏజెన్సీస్ ఇన్వాల్వ్డ్. ద ఇన్వెస్టిగేషన్ ఈజ్ గోయింగ్ ఆన్. సమ్ టైమ్స్ ద ట్రూత్ డజంట్ ఈవెన్ కమ్ అవుట్. ఐ ప్రే దట్ ద ట్రూత్ కమ్స్ అవుట్ సో దట్ ఎవ్రీవన్ నోస్. నవభారత్ టైమ్స్తో మాట్లాడుతూ ఆయన చాలా చాలా
సంచలనమైన నిజాలను, అందరూ ఇది నిజమా కాదా అని సంశయపడుతూ ఉన్నటువంటి విషయంలో నిజాలను ఆయన కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. సో ఈరోజు సుశాంత్ సింగ్ రాజ్పూత్ కేసు పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర లేదు, ఇది సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ దగ్గర ఉంది. సిబిఐకి ఒక మారు పేరు ఉందండి. వాళ్ళు ఎప్పుడు కేసుని తేలుస్తారంటే ఆ కేసుకు సంబంధించిన నిందితులు నిందితులందరూ కూడా సహజ మరణం పొందాలి. అంటే అంత లేట్ అవుతుంది. ఈరోజు కేసు పెడితే వాడు ముసలోడే చనిపోయిన తర్వాత దాని రిజల్ట్ వస్తుంది, సిబిఐకి ఏదైనా కేసు ట్రాన్స్ఫర్ చేస్తే. అలా ఈరోజు ఈ సిబిఐల చేతిలో మన ఎస్ఎస్ఆర్ గారి కేసు ఉంది. ఆ కేసులో నిజాలు అసలు బయటికి వస్తాయా లేదా సిబిఐ చేతిలో నుంచి అని చెప్పేసి ఫైజల్ ఖాన్ గారు కూడా చాలా బాధపడుతూ ఉన్నారు. కానీ ఆయన నిజం బయటికి రావాలని కోరుకుంటూ ఉన్నారు. కానీ నిజం ఏమిటని ఆయన కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. నిజం ఏమిటంటే సుశాంత్ సింగ్ రాజ్పూత్ గారు మర్డర్ చేయబడ్డారు. ఎవరు సుశాంత్ సింగ్ రాజ్పూత్ని మర్డర్ చేశారు అంటే దాని వెనకాల ఉన్నది ఎవరో కాదు, ద ఇన్ఫేమస్ ఖాన్ గ్యాంగ్ లీడర్, ఇంకెవరు, సల్మాన్ ఖాన్. సల్మాన్ ఖాన్ సుశాంత్ సింగ్ రాజ్పూత్ని ఎందుకు చంపించాడు? అసలు సల్మాన్ ఖాన్కి సుశాంత్ సింగ్ రాజ్పూత్కి ఏం గొడవ జరిగింది? సుశాంత్ సింగ్ రాజ్పూత్ మర్డర్ వెనకాల షారూఖ్ ఖాన్ కూడా ఉన్నాడా, ఇంకా కపూర్ గ్యాంగ్ కూడా ఉందా? ఇటువంటి అంశాలన్నీ కూడా నేను స్టడీ చేశాను. నా దగ్గర అన్ని ఆధారాలతో సహా అన్ని విషయాలు ఉన్నాయి. సుశాంత్ సింగ్ రాజ్పూత్ది మర్డరే అని చెప్పేసి మన ఫైజల్ ఖాన్ గారు మాత్రమే కాదు, ఇంకా చాలామంది కూడా చెప్పారు. సుశాంత్ సింగ్ రాజ్పూత్ యొక్క పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ కూడా ఇది ఒక మర్డర్ అని చెప్పేసి చెప్పాడు. ఎందుకంటే సుశాంత్ సింగ్ రాజ్పూత్ ఉరేసుకుంటే ఆయన కాలు ఎందుకు ఇరుగుతుంది? ఆయన చెస్ట్ మీద బాగా కొట్టినటువంటి గాయాలు ఎందుకుంటాయి? ఇంకా సుశాంత్ సింగ్ రాజ్పూత్ శవాన్ని అంబులెన్స్లో ఎక్కించినటువంటి ఆ డాక్టర్లు అయితే కావచ్చు, ఇంకా ఉండే అటెండర్లు, వాళ్ళు కూడా అది ఒక మర్డర్ అని చెప్పేసి, శరీరం మీద చాలా గాయాలు ఉన్నాయి, ఇంకా చాలా ఎముకలు కూడా విరిగిన ఆనవాళ్ళు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పారు. అటువంటి విషయాన్ని ఒక అమీర్ ఖాన్ అన్నగా, ఒక బాలీవుడ్లో ఉన్నటువంటి ఒక నటుడిగా ఉన్న ఈ ఫైజల్ ఖాన్ గారు ఇలా బయటకు వచ్చేసి బహిరంగంగా చెప్పడం అనేది మనం అందరం కూడా చాలా అప్రిషియేట్ చేయాల్సిన అంశము. ఈ విషయం గురించి తర్వాత వీడియోలో నేను చాలా క్లారిటీ ఇస్తాను. హరి.